గత పదేళ్లుగా జబర్దస్త్లో ఎన్నో టీములు మారాయి అలాగే టీంలో మెంబర్సు మారారు అయితే సుధీర్ టీం మెంబర్స్ మాత్రం అలానే కొనసాగుతూ వచ్చారు అయితే ఇటీవల సుధీర్ జబర్దస్త్ నుండి బయటకు వచ్చారు ఆటో రాంప్రసాద్ ఒక్కడే టీంను కొనసాగిస్తున్నారు సుధీర్ రాంప్రసాద్ గెటప్ సీను ఈ ముగ్గురు స్కిట్లో ఉన్నారంటే ఫ్యాన్స్కు పండగే అందులో ఏ ఒక్కరు మిస్ అయినా ఆడియన్స్ ఏదో వెల్తిగా ఫీల్ అయ్యేవారు సుడిగాలి సుధీర్ టీమ్ లీడర్గా ఆటో రామ్ ప్రసాద్ రైజింగ్ పంచులు గెటప్ సీన్ యాక్టింగ్తో స్కిట్లు అదిరిపోయేవి ముగ్గురి కాంబినేషన్కు ఓ బ్రాండ్ ఉంది ఏ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్తో పాటు గెటప్ సీన్ కూడా జబర్దస్త్ను వదిలేశారు అటు హైపర్ ఆది కూడా జబర్దస్త్ను వదిలేశారు తన స్నేహితులు లేకపోయేసరికి ఆటో రామ్ ప్రసాద్ డల్లయ్యాడు ఇతర కంటెస్టెంట్స్తో స్కిట్ చేస్తున్న ఎన్నో ఏళ్లుగా ఉన్న తన స్నేహితులు లేకపోయేసరికి రామ్ ప్రసాద్ ఎమోషనల్ అయ్యారు తన స్నేహితులను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు రీసెంట్గా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ అయ్యింది అందులో రాకేష్ కార్తిక్ టీం కలిసి సుధీర్ టీం ఫ్రెండ్షిప్ గురించి ఓ స్కిట్ చేశారు ఆ స్కిట్తో అటు తో పాటు జడ్జిలుగా ఉన్న ఇంద్రజ యాంకర్ రష్మి జబర్దస్త్ టీం అంతా కన్నీటి పర్యంతమయ్యారు ఆ తర్వాత రామ్ ప్రసాద్ ఎమోషనల్గా మాట్లాడాడు నేను రైటర్ను కదా నాకు ఇబ్బంది లేదు అనుకున్నాను కానీ స్కిట్ అంటే నా ఫ్రెండ్స్ గుర్తుకొస్తున్నారు రోడ్డుని అయ్యాను అన్న ఫీలింగు పెరిగిపోయింది అంటూ స్టేజ్ పైన ఏడ్చేశాడు రామ్ ప్రసాద్ దాంతో ఇంద్రజా స్టేజ్ మీదకి వెళ్ళి దగ్గరికి తీసుకుని ఓదార్చింది అటు యాంకర్ రష్మితో పాటు అందరూ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు రష్మి స్కిట్ జరుగుతున్నంతసేపు ఏడుస్తూనే ఉంది అటు టీం మెంబర్స్లో కూడా బాధ ఆవహించింది అంతేకాదు మీ టీంకు దిష్టి తగిలినట్టుంది అందుకే ఇంత మంచి టీం ఇలా అయ్యింది అంటూ ఇంద్రజ ఏడుస్తూనే రామ్ ప్రసాద్ను ఓదార్చే ప్రయత్నం చేసింది సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ